हाय, दिस इज विजय शांति, वेलकम टू मूवी मीडिया। అంతేగా అంతేగా అంటూ విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ మరోసారి వెండితెరపై నవ్వుల వర్షం కురిపించడానికి సిద్ధమయ్యారు. అనిల్ రావుపూడి వీరి కాంబినేషన్లో F3 స్టార్ట్ చేశారు. సూపర్ హిట్ ఎంటర్టైన్మెంట్ చిత్రం F2 2019లో విడుదలై సూపర్ హిట్ కొట్టింది. ఈ సినిమాకు సీక్వెల్గా F3 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆదివారం వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా F3 కాన్సెప్ట్ పోస్టర్ను చిత్ర బృందం విడుదల చేసింది. F2లో బారెలపై ప్రెస్టేషన్తో ఉన్న మన హీరోలు F3లో డబ్బుల వల్ల ప్రెస్టేషన్కు గురికానున్నారు. హీరోయిన్ కాజల్ పెళ్లి తర్వాత తొలి ప్రాజెక్ట్కి సంతకం చేసింది. డీకే దర్శకత్వంలో ఓ హారర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నెల రోజుల క్రితం తన ప్రియుడు గౌతమ్ను ముంబైలో మనువాడిన ఆమె తిరిగి షూటింగ్ పనుల్లో పడ్డారు. భర్తతో పాటు చెన్నై చేరుకుని దర్శకుడు డీకేను కలిశారు. ఆయనతో ఒక హర్రర్ చిత్రం చేస్తున్నట్లు చెప్పారు. కాజల్ దంపతులతో కలిసి తీసుకున్న ఫోటోను డీకే ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. సినిమా ఓకే అయిందని కాజల్ గౌతమ్తో సంభాషణ ఎంతో సరదాగా అనిపించిందని పేర్కొన్నారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు ప్రభాస్. కేజీఎఫ్ దర్శకుడితో సాలార్ సినిమాని ప్రకటించారు. అసలు సాలార్ అంటే ఏంటి? సాలార్ ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి సినీ ప్రేక్షకులు సర్ప్రైజ్ అయ్యారు. అవ్వడమే కాకుండా ఈ టైటిల్కి అర్థం ఏంటి అనే ఆలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ టైటిల్ గురించి ప్రభాస్ని మెయిన్ లీడ్గా తీసుకోవడానికి కారణాలు వెల్లడించారు. సాలార్ టైటిల్కు ఎంతోమంది ఎన్నో రకాల అర్థాలు తీస్తున్నారు. అది ఒక సామాన్యమైన పదం. ఉర్దూ భాష ప్రకారం సాలార్ అంటే సమర్థవంతమైన నాయకుడు అని అర్థమని చెప్పారు. గాన గంధర్వుడు బాలు కనుమరుగయ్యారు, కానీ పాట రూపంలో అందరి హృదయాల్లో చిరంజీవిగా ఉన్నారు. బాలు పాడిన పాటల పేర్లతో మొక్కలు నాటి పార్కుని ఆవిష్కరించారు. ఎస్పి బాలు గారికి నివాళిగా తమిళనాడులోని కోయంబత్తూర్లో సిరితులి అనే స్వచ్ఛంద సంస్థ SPB వనం పేరిట ఓ ప్రత్యేకమైన పార్కును ఏర్పాటు చేసింది. బాలు చనిపోయే నాటికి ఆయన వయసు 74. ఈ వనంలో మొత్తం 74 మొక్కలు నాటారు. ఒక్కో మొక్కకు బాలు పాడిన ఓ పాట పేరుగా పెట్టడం విశేషం. మొక్కలన్నిటినీ ట్రైబల్ కేఫ్ సంగీత స్వర చిహ్నం ఆకారంలో నాటారు. ఈ మొక్కలు సంగీత వాయిద్యాలు తయారు చేసే చెట్లకు సంబంధించిన మొక్కలు కావటం విశేషం. 13 ఏళ్ల తర్వాత హిట్ కాంబో రిపీట్ కాబోతుంది. అదే మన మంచు విష్ణు సీను వైట్ల డీకి సీక్వెల్ రాబోతుంది. మంచు విష్ణు సీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కిన ఫుల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ చిత్రం డి. విష్ణు బ్రహ్మానందం సునీల్తో వెండితెరపై సీను వైట్ల పండించిన కామెడీని సినీ ప్రియులు ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నారంటే అతిశయక్తి కాదు. దాదాపు 13 సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో డి సీక్వెల్ రానుంది. డి అంటే డి డబుల్ డోస్ పేరుతో రానుంది. చూశారు కదా మూవీ మీడియా ముచ్చట్లు. మరిన్ని ముచ్చట్లతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. దిస్ ఇస్ విజయశాంతి, టాటా.